విశ్వాసం అంటే ఏంటి సార్? విశ్వాసం అంటే మనుషుల యొక్క మనసుల్లో చాలా భావాలు ఉంటాయి. ఆ భావాల్లో ఒక భావం విశ్వాసం. అయితే ఈ భావం అనేది దేనిని బట్టి, లేకపోతే ఎలా కలగొచ్చు, లేకపోతే ఈ భావం అనేది పుట్టడానికి ఆ రీజన్ ఏంటి అంటే, మన అవసరతను లేకపోతే మన అక్కరను ఎరిగి ఆ అవసరతను తీర్చగలిగిన సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి మీద మనలో ఇలాంటి భావం కలగడం అనేది జరుగుతుంది. దాన్ని మనం విశ్వాసంగా అర్థం చేసుకోవచ్చు. అంటే మన అవసరాలు తీర్చగలిగినటువంటి సామర్థ్యం ఆ ఎదుటి వ్యక్తి, లేకపోతే ఎవరి నుండి అయితే మనం ఎదురు చూస్తున్నామో వాళ్ళ వైపు ఖచ్చితంగా మనం చూసినప్పుడు మనకు తీరుతుంది అనేటువంటి ఆ భావం మనలో కలగడమే, దాన్నే విశ్వాసం అని మనం అర్థం చేసుకోవచ్చు. అసలు విశ్వాసం ఎందుకండి? అయ్యో, ఎందుకు అంటే విశ్వాసము అనేది లేకపోతే మన జీవితంలో మన శక్తికి మించినటువంటి విషయాలను మనం చేరుకోవడం సాధ్యపడదు, లేకపోతే మనం చూడనటువంటి విషయాలను చేరుకోవడం సాధ్యపడదు. ఒక అదృశ్యమైన విషయాలను చూడాలన్నా, మన శక్తికి మించినటువంటి విషయాలను పొందుకోవాలన్నా ఖచ్చితంగా విశ్వాసం అవసరమై ఉంటుంది. అసలు విశ్వాసం ఎందుకు కలుగుతుంది? విశ్వాసం ఎందుకు కలుగుతుంది అంటే, అవసరతను ఎరిగిన వ్యక్తి తన అవసరతను తీర్చుకోవడం కోసం విశ్వాసం పుడుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ రోజుల్లో ఏంటంటే దాన్ని చాలా సింపుల్ గా తక్కువగా మాట్లాడుతున్నారు, కానీ అది చాలా ఎఫెక్టివ్ గా మనిషి జీవితం మీద అయితే ప్రభావితం చేస్తుంది. విశ్వాసంలో ఎదగడం అంటారు కదండి, అసలు విశ్వాసంలో ఎదగడం అంటే ఏంటి? విశ్వాసంలో ఎదగడము అనేది ఏంటి అంటే, మనం ఒక విషయం మీద ఫస్ట్ కొంత అవగాహన కలిగి ఆ అవగాహనను పెంచుకునే క్రమము విశ్వాసంలో ఎదగడాన్ని చూపిస్తుంది. అంటే ఇప్పుడు దేవుడు నా అవసరతలు తీరుస్తాడు అని నేను నమ్మాను, లేకపోతే దేవుడు నా అక్కరలు తీరుస్తాడు అని నేను నమ్మాను. ఆ నమ్మినటువంటి ఆ విధానంలో ఆ దేవుడు చెప్పే బోధలను బాగా అవగాహన చేసుకుని అవపాసన చేసుకుని దాని ద్వారా మనలో ఆ యొక్క విశ్వాస భావాన్ని పెంచుకోవడము అనే దాన్ని విశ్వాసంలో ఎదగడం అనుకోవచ్చు.